ఎన్నికారులు అడ్డొచ్చినా పువ్వు వికసించడం ఖాయమన్నారు దుబ్బాక బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం షేరిపల్లి బందారం మహమ్మద్ షాపూర్ చెట్ల నర్సంపల్లి గ్రామాలలో పార్టీ జెండాను ఆవిష్కరించిన భారతీయ జనతా పార్టీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కమలం వికసించడం ఖాయమని కొన్ని గ్రామాలలో మా కార్యకర్తలను బెదిరింపులకు లోను చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ ఉప ఎన్నికల బరిలో నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే దుబ్బాక ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మల్లన్న సాగర్ పేరు చెప్పి దుబ్బాక ప్రజలను ఆగం చేశాడని ప్రాజెక్టుల పేరుతో గజ్వెల్ సిద్దిపేట ప్రజలకు ఒక న్యాయమైతే దుబ్బాక ప్రజలకు మాత్రం అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు దౌల్తాబాద్ మండల సీనియర్ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. విలేకరులను బెదిరితే పేపర్ని బెదిరితే టీవీ వాడు చూపిస్తామని వైర్ వీకెత్తివి గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను బెదిరితే బెదిరించిండీ బెదిరించుడే మరి నిన్ను బెదిరిస్తాడు ఎవడో ఒకటి ఉండాలి కదా ఏం చెప్తారు తాత ఊర్లలో పొట్టివంతల పొడిగోడు కొడితే పొడిగొంతల ఏం కొట్టాలి ఓషమ్మ తల్లి కొట్టాలి కొట్టాలా వద్దా సార్ కన్ను గీడ లేవియాల గీడికి వచ్చినాయి నరసంపల్లి కనబడతలేదు మరి కనబడాలా కనబడద్దా దుబ్బాకు ఉన్నదా లేదా దుబ్బాకోడు కనబడాలా కనబడద్దా మాట్లాడితే సిద్దిపేట మాట్లాడితే గజవేలు మాట్లాడితే సిరిసిల్ల ఇంతేనా గజవేల్ కు 2000 కోట్లు ఎట్లు ఇస్తాడు దుబ్బాక గట్టిగాడని అడిగాలనా వద్దా గజవేల్ కు 2000 కోట్లు పోతే దుబ్బాకకు 2001 కోటి రూపాయలు రావాలి అది రావాలంటే పువ్వు గుర్తు కోటేయాలి.